సెప్టెంబర్ 30వ తేదీలోగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే అక్టోబర్ నుంచి జాతీయ రహదారుల్లో ఉన్న టోల్ చెల్లించవద్దని ప్రత్యేక హోదా జేఏసీ పిలుపునిచ్చింది. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో అధ్యక్షులు మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై వారి వ్యాఖ్యను స్పష్టం చేయాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు హోదా ఇస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని వచ్చాయి, అక్కడ ఎంతమందికి ఉపాధి లభించింది, ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని మొత్తం డేటా తీసి మీరు ఇస్తా అన్నది తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేసి సమతుల్యత సాధించడానికి కదా. మరి తెలంగాణ ముందుకు దూసుకుపోతుంది, ఆంధ్రప్రదేశ్ అక్కడే ఉండిపోయింది, దానికి లెక్కలు చెప్పి అప్పుడు మాత్రమే మీరు ఇవ్వాల్సిన అంగటే ఏర్పించామని చెప్పాలి. ఇంతటి నయవంచన, ఇంతటి దగ్గ ద్రోహం చేస్తున్న భారతీయ జనతా పార్టీని ప్రతి ఒక్కరూ నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మన రాష్ట్ర పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా రేపు పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నంలో ఆయన ఆవిర్భావ సభ ఏర్పాటు చేశారు. అందులో మేము జేఏసీ ఒక తీర్మానం చేశాం, దానిని ఆయన ప్రస్తావించారని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు, ఆయన కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము పాదయాత్రలో ఈ అంశాన్ని లేవనెత్తాలని. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్ పార్టీ మీటింగ్ ఒకటి పిలిచి ఈ మేము చేసిన తీర్మానాన్ని ప్రస్తావించి దాన్ని ఆమోదించి సంయుక్తంగా 5 కోట్ల మంది చేత ఈ కార్యాచరణ అమలు చేసే దిశగా ఈ 3 పార్టీలు కృషి చేస్తేనే వాళ్ళకి రాష్ట్ర అభివృద్ధి పట్ల, యువతకు ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాల పట్ల చిత్తశుద్ధి ఉందని మనం భావించాలి. లేకపోతే వాళ్ళ అసలు అంశాన్ని పక్కన పెట్టి అధికారం కోసం అనవసరమైన అంశాల మీద పోరాడుతున్నారు అని చెప్పేసి మనం భావించాలి. మేము చేసిన తీర్మానం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కనుక 30 సెప్టెంబర్ 2023 లోపల ప్రత్యేక హోదా ప్రకటించకపోతే 1 అక్టోబర్ 2023 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని నేషనల్ హైవే అథారిటీలలో ఆ టోల్ ట్యాక్స్లలో ఎవరు టోల్ ట్యాక్స్ కట్టొద్దని చెప్పేసి విజ్ఞప్తి. అలాగే ఇది 3 నెలల పాటు కొనసాగాలి. టోల్ ట్యాక్స్ కట్టకపోవడం అనేది 1-2 రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం స్పందించవచ్చు. బహుశా ఒకవేళ మొండి వైఖరితో 3 నెలల వరకు స్పందించకపోతే 1 జనవరి 2024 నుంచి కేంద్ర ప్రభుత్వానికి కట్టాల్సి